కొబ్బరి బర్ఫీ, కొబ్బరి బర్ఫీకి ముందర పాన్ పెట్టుకుని స్టవ్ మీద ఓ 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు అండి, కొద్దిగా జీడిపప్పు కొద్దిగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగింది, ఈ వేగి జీడిపప్పు తీసేసుకోవాలి విడిగాను. ప్లేట్లోకి తీసేసుకుంటే ఇదే ప్యాన్లో కొబ్బరి తురుము పెట్టుకున్నానండి. తురుము పెట్టిన కొబ్బరి ఓ కప్పు తీసుకున్నాను. ఓ కప్పు తీసుకుని ఇందులో వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టేందుకు ఈజీగా ఉంటుంది, తొందరగా చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి కాస్త వేయించుకోవాలి. కొబ్బరి లో ఫ్లేమ్లో పెట్టి, మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించానండి. కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇలా ఈ రకంగా వేయించేసుకున్నాక ఇప్పుడు 1/2 కప్ పాలు అండి, ఇందులో పాలు పోసుకోవాలి. 1/2 కప్ పాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. కొబ్బరితో మనం రకరకాలు చేసుకుంటాము. ఇది ఒక స్వీట్ ఐటమ్ అండి. 3/4 కప్ పంచదార అండి షుగర్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వేసేసుకుని కొద్దిగా లైట్గా పాకం వచ్చేలాగా, మెత్త మెత్తగా ఉండేలాగా చేసుకోవాలి మనం. ఇది మనం లో ఫ్లేమ్లోనే దీన్ని చెయ్యాలండి. కలర్ మారి ఇదిగో ఈ విధంగా ఇలా మనం చూస్తే కనుక పాకం వచ్చి మంచిగా బాగుంది. అందుకని చాలా సరిపోతుంది. పాకం వచ్చింది, దగ్గర పడింది అంతాను. పాలు అన్నీ కలిసి ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి అండి. కొద్దిగా ఇలాచీ పొడి వేసేసి మనం ఈలోగా ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. ప్లేట్లో వేసుకుని ఇది ముక్కలు కోసుకోవాలి. అందుకని ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుని రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి. రెడీ పెట్టుకుని ఉంచుకుని ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుని ముక్కలు కోసుకోవాలి. దించే ముందర కొద్దిగా మిఠాయి రంగు అంటారు కలర్ అండి, స్వీట్స్లో దాంట్లో వేస్తాం కలరు, ఆ కలర్ వేసుకోవాలండి. వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది, రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఏంటండి మంచి పాకం వచ్చి దగ్గర పడింది. దీంట్లోనేమో కొద్దిగా మిఠాయి రంగు అండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది కలర్, స్వీట్స్లో వేసే రంగు చిటుకుని వేశాను. కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేశానండి. వేసే ఓ ప్లేట్కి నెయ్యి రాసుకునేది. ఇప్పుడు ఇలా మనం స్ప్రెడ్ చేసుకుని మొత్తం అంతాను వేడి మీదే మనం కొద్దిగా ముక్కలు కట్ చేసుకోవాలి. బాగా స్మూత్గా ఉంటుందండి, చక్కగా మెత్తగా ఉండి బాగుంటుంది తినేందుకు. బర్ఫీ అండి ఇది, బాగుంటుంది. ఇలా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. స్మూత్గా ఉంటాయండి ఇవి తినేందుకు కూడా, సాఫ్ట్గా ఉంటాయి. కొద్దిగా చల్లారితే గట్టి పడిపోతుంది మనకి. దీనిపైన కాజు వేయించుకుని పెట్టుకున్నాం కదా, చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి ఇవి. కొబ్బరి బర్ఫీ రెడీ అయింది. చాలా బాగుంటుంది ఇది, చాలా మెత్తగా ఉంటుందండి, సాఫ్ట్గాను చాలా మెత్తగా చక్కగా ఉంటుంది. తినేందుకు కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా అందరూ ఇష్టపడతారు.
పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే అప్పుడు అడుగు పెడుతూ ఉంటే తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు కొబ్బరి బర్ఫీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.